కుల నిర్మూలనలో ప్రభుత్వాల భాగస్వామ్యం ఎట్లా ఉండాలి మేడం? ప్రభుత్వాలు ఏం చేయాలి ఇప్పుడు చేస్తున్న దానికంటే? ఈ వెనుకబడ్డ కులాలు పైకి రావటం కోసం రిజర్వేషన్ ఎలా పెట్టారో అలా కులం కూడా పోవాలంటే కులాంతర వివాహాలు చేస్తున్న వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం ఒక మంచి పద్ధతి అని చెప్పి నేను అనుకుంటాను. వీటిలో వివాహాలు చేసుకున్నందుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, కానీ ఒక రిజర్వేషన్ కూడా ఇది ఇస్తే కనుక ఇది ప్రభుత్వం చాలా ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. కులాంతర వివాహాలు చేసుకున్న జంటల మీద కుటుంబ సభ్యులే దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి గవర్నమెంట్ ఒక సేఫ్టీ హోమ్స్ ప్రొవైడ్ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎవరైనా అడిగితే కులంలోనే ఉండే వాళ్ళు అడిగితే అసలు మేము ఎందుకు చేయాలి మా పిల్లలకంటే మీరు ఏం అడ్వైస్ చేస్తారు? కులం అన్నది ఒక నారో మైండెడ్ స్వభావం అని చెప్పి నేను అనుకుంటాను. దాన్ని మన మనిషి మనసుల్ని విశాలం చేసుకోవాలి. విశాలం చేసుకుంటే ఎవరు ప్రతి మనిషిని మనిషిగా చూడగలగటం నేర్చుకోవాలి. ఆ మనిషిని మనిషిగా చూడలేక కులాల పేరుతో విడతీసి కొంతమంది అది కులం కొంతమంది కాదు అని చెప్పి ఆ తేడాగా చూడటంలోనే సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం, మనుషులందరూ సమానమే, ఈక్వాలిటీ, లిబర్టీ ఉండాలి, ఫ్రెటర్నిటీ కావాలి అని చెప్పి. ఒక జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ యువత యువకులు అందరికీ కూడా ఉండాలి, ఆ లిబర్టీ ఉండాలి వాళ్ళకి. మనుషులందరము సమానము అనుకునే ఈక్వాలిటీ కాన్సెప్ట్కి కులం వ్యతిరేకం. ఫ్రెటర్నిటీ, సహభాతృత్వం, సహోదరత్వం ఆ భావం కూడా మనుషులం అందరం మన సోదరుల లాంటి వాళ్ళం అని చెప్పి ఒకప్పుడు ప్లెడ్జ్ చదువుకున్నాం, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. కానీ ఇప్పుడు ఆ భావాలు పోయి మనుషుల్ని అంత ఎలా చూస్తున్నారు, ఇన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే ఒళ్ళు గగురు పడుస్తుంది. మనుషుల మీద యూరినేట్ చేస్తున్నారు అంటే ఇలా ఎలా, వాళ్ళ స్వభావం అలా ఎలా ఉంది? ఒక మతం వేరే మతం అని చెప్పి ఒక క్లాస్లో పిల్లాడిని మిగిలిన మత పిల్లలతో కొట్టించటాలు, ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే హృదయం ద్రవిస్తుంది. మనసులు విశాలం కావాల్సిన అవసరం ఉంది, మనుషులు సంకుచితత్వాన్ని వదులుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం మన ఛానల్కి కూడా చాలా పెద్ద సపోర్టరు. సో రాధారాణి గారు నేను ఒకసారి ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి నేను ఫైనాన్షియల్గా నీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి నాకు కొంత డబ్బులు పంపించడం జరిగింది. అది నాకు ఎంత హెల్ప్ అయిందో అసలు మాటల్లో చెప్పలేను. అంటే ఒక జడ్జి, హైకోర్టు జడ్జి నా వీడియోలు చూస్తున్నారు అంటేనే నేను పూర్తిగా నమ్మలేని ఒక కండిషన్లో కొంత డబ్బు నాకు పంపి నువ్వు నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడము, అది ఫైనాన్షియల్గానే కాకుండా మనకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది, నేను చేస్తున్న పనికి ఒక గొప్ప విలువనిచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా చాలా బాగా చేస్తూ ఉన్నారు, మీ కరేజ్కి అన్నిటికీ కూడా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం.